2022 సంవత్సరం వరకు దాన్ని డబుల్ చేస్తాం పక్క 1250 కి తప్పకుండా డబుల్ చేస్తాం ఇవాళ వాళ్ళు దాని గురించి మాట్లాడారు ఇవాళ అరే వానాకాలం పంట ఇవాళ ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు కష్టాల్లో ఉన్నారు దాని గురించి మాట్లాడమంటే ఇలా వరేస్తే ఊరే అని చెప్పి ఒక డైలాగ్ కొట్టివా వాడు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి నీ గజని వేషాలు మాను రైతులను ఆదుకునే ప్రయత్నం చేయి రైతులు ఇబ్బంది దసరా కంటే ముందొచ్చినారు రైతులు వాళ్ళకు దసరా లేదు పాపం వాళ్ళకు దీపావళి వచ్చేటప్పుడు కూడా మొగ్గలు రాత్రి వర్షాన్ని ఇవన్నీ రైతులు చెప్తారని చెప్పి వాస్తవ విషయాలు బయటికి వస్తాయని చెప్పి రైతుల దృష్టి మళ్ళించడానికి ఏదో కళ్ళబొల్లి మాటలతోని ఒక భయానక వాతావరణం సృష్టించాలనే ప్రయత్నంతోని శాంతి భద్రత సమస్య సృష్టించాలనే ప్రయత్నం చేస్తే దానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు దానికి భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు ఫామ్ అయి బయటికి వచ్చి మన కొనుగోలు కేంద్రాలతో మాకెందుకు ఇబ్బంది నువ్వు రావా రైతులను కలవవా వాళ్ళ కష్టాలు తెలుసుకోవా వాళ్ళ బాధలు తీర్చవా ఆ సోయిలో లేవా ఏమనంటే కేంద్రం అంటాడు కేంద్రం కేంద్రం ఎవరు నువ్వు కొంటున్నావా వడ్డలు ఉంటారు కేంద్రమే ఉంటుంది కదా పత్తి కేంద్రమే ఉంటుంది కదా మక్కలు కేంద్రమే ఉంటుంది కదా కందులు కేంద్రమే ఉంటుంది కదా మరి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేయాలి నువ్వేం వడుతున్నావు ఏం బిక్తున్నావు చెప్పు నువ్వు ఫస్ట్ అయ్యో మరి పక్క రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో పంట కొన్న తర్వాత 48 అవర్స్ లో అకౌంట్లో పైసలు ఉంటాయి నీ పరిస్థితి చెప్పు సాక్షాత్ ప్రభుత్వమే చెప్తుంది ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొన్నామని చెప్పంటుంది 60 లక్షలు ఇక్కడ కేంద్రానికి ఎఫ్సిఐకి రాష్ట్రానికి జరిగిన మధ్య ఒప్పందం ఏంది 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనాలి మీరు కొన్నది ఎంత 7 లక్షల మెట్రిక్ టన్ కొనే ప్రభుత్వమే చెప్తున్నది చెప్పేది మీరే చేయకపోయేది మీరే ఇవన్నీ తెలుసుకోకుండా మేము రైతులను కలవడానికి వస్తే నీ నియంత పాలన కొనసాగదు రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నీ తాటాక చెబులకు నీ కార్యకర్తలు భయపడతారు కావచ్చు రైతుల కోసం రాళ్ల దాడికి సిద్ధమే రైతుల కోసం త్యాగానికి సిద్ధమే నరకతానో 4-6 ముక్కలు నరకతానో చెప్పినా ఎప్పుడు నరకతో చెప్పాను ఏం చేసినావు మరి నా కొడుక నీ కొడుక అని మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి మాట్లాడుతున్నాము రైతుల కోసం నువ్వు బూతులు తిట్టినా పడడానికి సిద్ధం నువ్వు రాళ్ళు లేసినా రైతుల కోసం పడడానికి సిద్ధం ఫస్ట్ వానాకాలం పంట ఎప్పుడు కొంటావు ఎన్ని రోజులు కొంటావు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు వేస్తావు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే వరకు కూడా ఊలుపెట్టి